మా అమ్మగారు మా పార్వతి అమ్మగారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. సభకు నమస్కారం. వేదికను అలంకరించిన పెద్దలందరికీ, అధ్యక్షుల వారికి, అలాగే ఈ సమాఖ్య వ్యవస్థాపకులు శ్రీ జగన్మోహన్ రావు గారికి, వాళ్ళ కుమారులకి, వాళ్ళ కుటుంబ సభ్యులందరికీ కూడా నా కళాభివందనాలు. ఈ రామకృష్ణానాక్ష మండలి నాకు 1993లో పరిచయం అయ్యింది. నా పేరు అమ్ముల పార్వతి గుడివేడ మాది. మా గురువుగారు కీర్తిశేషులు కె చంద్రం గారు అంగలూరు వారు ఒక రోజున మా ఇంటికి వచ్చి, పార్వతి బందర్లో ఒక శ్రీకృష్ణ తులాభారం సమాజం తయారవుతుంది, అందులో జగన్మోహన్ రావు గారు కృష్ణుడి వేషం ప్రాక్టీస్ చేస్తున్నాను, అలాగే నువ్వు సత్యభామగా చేసి కొంచెం ఎక్కువ రిహార్సల్స్ చేసేటట్టుగా వారికి సపోర్ట్ చేయాలంటే అలాగే గురువు గారు అని 1993లో వారి సమాఖ్యలో నాకు ప్రవేశం దొరికింది. ఆ తర్వాత ఆ తులాభారం నాటకం చాలా మంచి పేరు తెచ్చిపెట్టింది మాకు. అలాగే 93 నుంచి 96-97 సంవత్సరం వరకు ఆ సమాఖ్యలో నేను పనిచేశాను. వాళ్ళు కళాకారుల్ని ఎంత ఆదరిస్తారంటే, వాళ్ళ శ్రీమతి సరస్వతి గారు అన్నపూర్ణ తల్లి అన్నమాట. మా కళాకారులందరికీ ఎంత ఆప్యాయంగా భోజనం పెట్టి, ఎంత మర్యాదగా మమ్మల్ని చూసి పంపించేవాళ్ళు. ఒక్కసారి ఆవిడ రాలేదనుకుంటా, ఆవిడకి మా కళాకారులందరి తరఫున కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఆ తర్వాత శ్రీకృష్ణ తులాభారం నాటకం ఎంతో పేరు తెచ్చిపెట్టింది. ఎన్నో నాటకాలు, అన్ని దేవస్థానాలే, అన్నవరం, భద్రాచలం, తిరుపతి, కనకదుర్గమ్మ గుట్టల్లి గుడి, ఇంకా చాలా చాలా ఎక్కువ ప్రదర్శనలు వచ్చాయి. అలాగే మాకు మద్రాసులో స్టూడియో అంటే కూడా ఏంటో తెలియదండి, రికార్డింగ్ స్టూడియో, ఎస్పి కోదండపాణి గారి స్టూడియో అన్నమాట. అది 1994లో ఒకరు ప్రైవేటు రికార్డింగ్ చేయించుకుంటామని చెప్పేసి జగన్మోహన్ రావు గారి ద్వారా నాకు పాదుక పట్టాభిషేకంలో కైక, ఈ విజయవాడ వాస్తవ్యులు అనేటువంటి మహానటులు సూరవరపు వెంకటేశ్వర్లు గారు, ఆయన మంధర, మా ఇద్దరి కాంబినేషన్లో రికార్డింగ్ చేసుకున్నారు. ఆ తర్వాత చింతామణి కూడా, చింతామణి నేను చింతామణి, ఆయన శ్రీహరి సూరవరపు వెంకటేశ్వరరావు గారు. ఆ రికార్డింగ్ అంటే మాకు ఎస్పి కోదండపాణి గారి ఆ స్టూడియోలో జరిగింది అన్నమాట, 1994లో. అప్పుడు ఈ బాబు శ్రవణ్ కుమార్ వయసు, నేను వెళ్ళేటప్పటికి 3rd క్లాస్ చదువుతున్నాడు, 8 సంవత్సరాలు బాబు. ఆ తర్వాత నా పక్కన లోహితాసుడు వేశాడు. మొదటి ప్రదర్శన డివి సుబ్బారావు గారి కుమారుడు డివి సుబ్రహ్మణ్యం గారు, ఆ రోజు ఆయన హరిశ్చంద్రుడు ఫస్ట్ నాటకం, వీరే నేర్పించారు. జగన్మోహన్ రావు గారు నక్షత్రకుడు, మచిలీపట్నం మెహర్బాబా కళాశాలలో ఆడిటోరియంలో ప్రదర్శించడం జరిగింది. అలాగే ప్రతి సంవత్సరం ఎన్నో నాటకాలు ఆడించేవాళ్ళు, ఎంతోమందికి కళాకారులకు సత్కారం చేస్తూ ఉండేవాడు. ఆ తర్వాత ఒక 4-5 సంవత్సరాల తర్వాత మళ్ళా టీవీ దూరదర్శన్కి శ్రీకృష్ణ తులాభారం ఒక సీను, 2-3 సీన్లు చేసినట్టున్నాను. అప్పుడు నేనే సత్యభామ. అసలు ముందల వాళ్ళు నాటకాల కంటే కూడా ఆదరణ అండి. వాళ్ళ నాన్నగారు జొన్నలగడ్డ సుబ్రహ్మణ్య శాస్త్రి గారు ఎంతో పెద్ద పురోహితులు ఆ ఊరికి, అప్పటికే ఆయన నాటకాలు వేస్తున్నారు. ఒకరోజు వాళ్ళ ఇంటికి నేను వెళ్ళి, పైన ఉన్నారు నాన్నగారని పలకరిద్దామని వెళ్తే, ఆయన కుర్చీలో కూర్చుని ఆయన లేచి నన్ను కూర్చోమంటున్నారు. ఏంటి నాన్నగారు, ఏంటంటే అమ్మా, మీరు కళాకారులు, కళాకారులను గౌరవించడం మా విధి, కళ అందరికీ అబ్బదమ్మా అని మరి అంతటి పెద్ద ఆయన మరి ఆ రోజున అంత మర్యాదగా చేశారన్నమాట నాకు. ముందల ఈరోజు మమ్మల్ని గుర్తుపెట్టుకుని కళాకారులు, మా గుడివాడ కళాకారులు అందరినీ కూడా తీసుకొచ్చి మాకింత ఘన సత్కారం చేసినందుకు, వారి సమాఖ్యకి, వారి కుటుంబ సభ్యులందరికీ కూడా నా హృదయపూర్వక కళాభివందనాలు తెలియజేసుకుంటూ, నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాను. ఇప్పుడు అమ్ముల పార్వతి గారు చెప్పినట్టుగా ఒక్కొక్క నాటకం ఒక్కొక్క విధంగా ఉంటుంది. కృష్ణ తులాభార నాటకం అంటే నటించాలి, అదే రాయిబార నాటకం అయితే బాగా పాడుతూ ఉంటారు, ఒక పద్యం 2 నిమిషాలు రాగం ఎవరి యొక్క దమ్ము వాళ్ళకు ఉంటుంది. ఆ తులాభార నాటకం నటించకపోతే రక్తి కట్టదు. ఆ నటన నాకు తెలియదు,
మరి ఆవిడ నంబర్ ఆఫ్ రిహార్సల్స్ కి వచ్చి ఆ నటన ఆ రోజుల్లో నేర్పడం జరిగింది. కనుక వారికి ఇంత శ్రమపడి గుడివాడి నుంచి వచ్చి ఈ సత్కారానికి మా యొక్క అందుకున్నందుకు మరి అమ్ముల పార్వతీ గారికి, సువర్ణ గారికి, నాగలక్ష్మి గారికి, అలాగే కోటేశ్వరి గారికి, మొత్తం గుడివాడ కళాకారులందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. సెలవు.